కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద శాసన మండలి ప్రతిపక్ష నేత మహమ్మద్ షబీర్ అలీ సమక్షంలో మధ్యాహ్నం నుండి సాయంత్రం వరకు నియోజకవర్గంలోని వివిధ గ్రామాలకు చెందిన ప్రజలు వేల సంఖ్యలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అనంతరం మీడియా సమావేశంలో శాసన మండలి ప్రతిపక్ష నేత మహమ్మద్ షబీర్ అలీ మాట్లాడుతూ, నిజాం షుగర్ ఫ్యాక్టరీ మూసివేసిన ఘనత నీకే దక్కిందని అన్నారు. కొట్లాడి తెలంగాణ తెచ్చుకుంది నీకు కుటుంబానికి కొరకు కాదు అని అన్నారు. మెడికల్ కాలేజ్ తెచ్చినాం, బ్రాడ్ గేజ్ తెచ్చినాం, గుత్పా తెచ్చినాం, అలీసాగర్ తెచ్చినాం, నిజాం సాగర్ రీమోడలింగ్ కెనాల్ తెచ్చినాం, గోదావరి వాటర్ కామాడికి తెచ్చినాం, ప్రణయిత చివర్ల ప్యాకేజ్ 2021-22 తెచ్చినాం. నువ్వు ఏం చేసినావు మా జిల్లా కాబట్టి కేసీఆర్కు ఎలాంటి కేసీఆర్ అండ్ టీఆర్ఎస్ పార్టీకు ఓట్ అడిగే హక్కు లేదు.